అంటే రైతు భరోసా లేకపోతే ఇత్తనాలు వచ్చినాయి అంటారు, పిండి వచ్చింది అంటారు, ఆ ఎరువులు కూడా వాళ్ళకి సంబంధించిన నలుగురికి ఇస్తారు అయిపోయింది అంటారు. అసలు మేము వాటి వైపు వెళ్ళి చూడటం కూడా లేదండి, మాకు అసలు దాంతో పని లేదు, మేము బయట కొట్లను కొనుక్కొచ్చుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు రైతులు చెప్తున్నారు. అలాంటిదా వీళ్ళు చెప్తున్న సంక్షేమం? ఎక్కడండి వీళ్ళు పెట్టింది? ఏదంటే వాలంటీర్ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయాలు కానీ, ఈ రైతు భరోసాలు కానీ, నాడు నేడు కానీ, ఏది తీసుకున్నా కానీ అవినీతితో కూడుకుపోయిందే కదా. ఈ లక్షల కోట్లన్నీ వాళ్ళ యొక్క నాయకుల జేబుల్లోకి వెళ్ళటమే కదా. ఇలాంటి పరిస్థితి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించాలంటే ఖచ్చితంగా మేము అనుకున్నట్టుగా, మేము చెప్తున్నట్టుగా, మా నాయకులు చెప్తున్నట్టుగా, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో, ఒక వ్యాపార వ్యాప్తంతో కూడుకున్నటువంటి వ్యాపారం చేసే పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. రాష్ట్రంలో ఉండడానికి వెళ్ళలేదు, వాళ్ళు పోతేనే రాష్ట్రం. వెంకటేశ్వర్ల గారు, ఇంకొక అంశం, ఇంకొక అంశం, మీ వారాహి వాహనానికి లైసెన్స్ వచ్చింది ఈ రోజే, ఏంటి ఎలా ఇక ఉత్సాహంగా ముందుకెళ్ళడమేనా? మేము ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటామండి, జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా లా అబైడింగ్ సిటిజన్స్. మేము ఎప్పుడూ కూడా లాని వ్యతిరేకించము, లాకి వ్యతిరేకంగా మేము ప్రవర్తించము. కాబట్టే ఇప్పుడు కూడా వాళ్ళ శాస్త్రం ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి చోకాళ్ళు పిచ్చి పిచ్చి నాయకులు చేసే శాస్త్రం ఉన్నాయి కానీ, మేము ఎప్పుడూ కూడా చట్టానికి లోబడి ఉన్నామండి. ఎక్కడా కూడా చట్టానికి వ్యతిరేకం చేయలేదు. వాళ్ళకి లాగా హైకోర్టు మొట్టగా లేసినా కానీ రంగులు అయిందంటే రంగులు వేస్తలే లేదు. నిన్నటి మనం చూసాం కొవ్వూరులో చెట్టుల్ని, డివైడర్ మీద ఉన్నటువంటి చెట్టులు నరికేసి ఆ కాండానికి కూడా రంగులు వేసుకున్నటువంటి పిచ్చి ఉన్నటువంటి పార్టీ అది. వాళ్ళ చట్టాన్ని వ్యతిరేకిస్తారు తప్ప మేము ఎప్పుడూ వ్యతిరేకం. ఈరోజు గొప్పగా చెప్తున్నారు ఏమంటే, మనకు తెలుసు, ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు, రాష్ట్రంలో మిలిటరీకి సంబంధించిన వెహికల్స్ చాలా వరకు కొన్ని టైం అయిపోయిన తర్వాత ఆక్షన్ వేస్తారు. ఆక్షన్ నుంచి వచ్చిన వెహికల్స్ యాజిటీస్ గా తిరుగుతాయి. ఇవాళంటే వీళ్ళకి ఏదో చట్టం వచ్చిందంటే వీళ్ళ నాయకులు చెప్తారు తీసేసినటువంటి వాళ్ళు. ఒక ఏపీ మోటార్ వెహికల్ చట్టం ఉంది, ఆ చట్టంలో రూపొందించిన చట్టాలు అంటారు. ఆ చట్టాలు తెలియకుండా ఆర్టీ వాళ్ళు పనిచేస్తున్నారా? వీళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళ కదా. వీళ్ళకి ఏంటంటే అండి, జనసేన పార్టీ జెండాను చూసినా, జనసేన పార్టీ పేరు చూసినా గానీ భయంలో ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆ బైబుల్ నుంచి వచ్చిందే. నిన్న మా నాయకుడు ఒక వెహికల్ ని మేము తిరగడానికి చేసుకున్నటువంటి వెహికల్, అరే రాజకీయ పార్టీకి ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటుందండి. రాజకీయ పార్టీ వెహికల్ అయిన తర్వాత ఒక వెహికల్ తయారు చేసుకుంటే దాని మీద రాజకీయంగా మా పార్టీకి సంబంధించిన సింబల్స్ కూడా వస్తాయి, అది ఎట్లా వైలక్షణం అవుతుంది? రాజకీయ నాయకుడు తిరిగే అది వెహికల్ అది వైలక్షణం అనేది వీళ్ళు తెలిసింది సట్టాలయ్యా, వీళ్ళు తెలిసిన నమస్కారం అదా. అలాంటి వాళ్ళు భయపడతారు తప్పితే మేము ఎప్పుడు కూడా చట్టాలకో లాకో వెళ్ళేవాళ్ళం కాదు. ఖచ్చితంగా జనం మమ్మల్ని ఆదరిస్తారు, ఆదరిస్తున్నారు కూడా. ఆ ఆదరణలో నుంచి వచ్చిందే వాళ్ళకి, ఆ బైబుల్ నుంచి వచ్చిందే మీరు ఆకాల రేసుకున్నారు, మీరు ఈ వెహికల్ పెట్టారు. ఏ వాళ్ళు దేంట్లో తిరుగుతారండి? వాళ్ళు వాళ్ళు అసలు నెంబర్ లేకుండా తిరుగుతారు కదండి. వాళ్ళు వైఎస్ఆర్ రాసుకుని తిరుగుతున్నారు కదా. వాళ్ళు మూడు కలర్ల నెంబర్ ప్లేట్ల మీద చూడండి, వాళ్ళ వైఎస్ఆర్ నాయకులు చాలా మంది మూడు కలర్లు వాళ్ళకున్న కలర్ వేసుకుని తిరుగుతారు. లేదంటే వైఎస్ఆర్ అని పేరు పెట్టుకుని తిరుగుతారు. వాళ్ళకి నెంబర్లో నువ్వు రిజిస్ట్రేషన్ ఉండదు. వాళ్ళు వచ్చి ఎదుటండి, ఎదురు చెప్తారు సామెతల లాగా. వాళ్ళు వచ్చి జనాన్ని అంటే ఎట్లా అండి? ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా, 24 వీళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తారండి. దాంట్లో రైట్. మురళీకృష్ణ గారు, మీ ఫోన్, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. మీరు ఏదో మాట్లాడుతున్నారు వినిపించట్లేదు. మురళీకృష్ణ గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఎస్, ఏంటి ఏమంటారు మొత్తం మీద? వారాహి వాహనం రూల్స్ కు విరుద్ధంగా ఉందని మీరు ఆపేశారు, దానికి లైసెన్స్ వచ్చింది ఈ రోజు, ఇక రోడ్ల మీదకి వస్తుంది. అదే విధంగా సరే, మరి ఇప్పుడు మీరు ఇంతకు ముందేమో ఎంతమంది కలిసినా మాకేం డోకా లేదన్నారు, మీ నాయకులేమో మంత్రులు అందరు కూడా దమ్ముంటే సింగిల్ గా రండి అని చెప్పి సవాళ్లు చేస్తున్నారు, ఏంటి ఎలా చూడాలంటారు? వారాహి వెహికల్ కి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఇచ్చిందండి. వెహికల్ నెంబర్ కూడా 83 84. అవును, తప్పే ఉంది. ఏ స్టేట్ నుంచి అయినా రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కూడా చెప్పారు. ఏమని చెప్పారు? యాజ్ పర్ రూల్స్ ఇప్పుడు ఆలివ్ గ్రీన్ వేరు, ఇది వేరు, అందుకని మేము ఇవ్వటం జరిగిందని ఆయన డిప్యూటీ కమిషనర్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మాట్లాడటం జరిగింది. దీన్ని మనం అబ్జెక్షన్ ఏమీ లేదండి. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ లో ఎవరైనా కూడా స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే, ఇందాక కూడా నేను మీతో ఏం చెప్పానంటే, అజిత్ గారు, మెజారిటీ ప్రజలు ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళు సీఎం సీట్ లో కూర్చుంటారు. దీంట్లో ప్రజల నిర్ణయంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమంగా ఎవరు నిర్ణయిస్తే, మెజారిటీ ఓటింగ్ ఎవరికి వెళ్తే వాళ్ళు సీఎం సీట్ లో కూర్చుంటారు. జరగబోయేది అది, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు అని చెప్పానండి. తప్పే ఉంది, దీంట్లో మనం స్వాగతిస్తామండి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు. మొత్తం అంటే ప్రతిపక్షాలన్నీ కలవడాన్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తారు, అంతేనా? తప్పే ఉందండి. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ లో నలుగురు పోటీ చేస్తారండి. ఫైనల్ గా ఏంటంటే, ఆ మెజారిటీ ఎవరికైతే ప్రజలు కోరుకుంటారో వాళ్ళు సీఎం సీట్ లో కూర్చుంటారు. అందరు ప్రయత్నం చేస్తారు, తప్పే ఉంది. రైట్, మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందండి.
ఎస్ సుహాసిని ఆనంద్ గారు, అదే కాంగ్రెస్ పార్టీ కదండి. వైఎస్ఆర్ అనేది కాంగ్రెస్ పార్టీ కదా పూర్తిగా, అట్లా కదండి. వైఎస్ఆర్ పార్టీ అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే కదా, వాళ్ళ సొంత పార్టీ కదమ్మా. ఇప్పుడు వైఎస్ఆర్ పెట్టుకున్నారు తప్పితే కాంగ్రెస్ కేడర్ కదా ఉంది, కాంగ్రెస్ కేడర్ అంతా అక్కడే కదా ఉంది, వాళ్ళ సొంతంగా వచ్చింది ఎక్కడ ఉంది వాళ్ళకి. ఇంకో పార్టీని వీళ్ళు ఎట్లా అంటారు అంటే అట్లా కదండి. మీదేమి సొంత పార్టీ కాదు కదా మాకులాగా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని విభేదించాము, కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టారు అంటారు. కానీ ఆ కాంగ్రెస్ అనే పదాన్ని పెట్టుకున్నా కదా మీరు వచ్చింది, కాంగ్రెస్ లేకుండా మీరు లేరు కదా. అసలు మాట్లాడితే ఏమంటారు, సోనియా గాంధీ గారు ఎదిరించిన మొగధీరుడు, కాంగ్రెస్ ని విభేదించడం అంటారు. కానీ మీ పార్టీలో కాంగ్రెస్ పెట్టుకుని కాంగ్రెస్ క్యాడర్ తో మీ పార్టీ నడుస్తుంది వాళ్ళ. అలా కాదు, మీరు పోల్ పోల్ బూత్ మేనేజ్మెంట్ ఏంటి ఇవన్నీ చూసుకోండి. ఎందుకు ఏ పాత విషయాలు ఎందుకు ఇప్పుడు మీరు చూసుకోండి, తప్పేముంది. ఒకసారి సుహాసిని ఆనంద్ గారు మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మాణిక్యాలరావు గారు, సుహాసిని ఆనంద్ గారు, ఎస్, ఎంతమంది అయినా కలవచ్చు, అందరు కూడా కలవడాన్ని స్వాగతిస్తున్నామని అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏంటి మీరు ఎలా తీసుకుంటారు దీన్ని? మురళీకృష్ణ గారి లాగా బ్రాడ్ గా ఎవరు స్వాగతించట్లేదండి. ఆ పార్టీ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈయన చాలా ఆప్టిమిస్టిక్ గా వెళ్తున్నారు, కానీ వారి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అట్లీస్ట్ ఎవరి ఎవరి బిల్ వాళ్ళది, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుందని అట్లీస్ట్ మురళీకృష్ణ గారైనా వాళ్ళ పార్టీలో గమనించినందుకు సంతోషం. ఎందుకంటే ఈ రోజు ప్రతి చోట ఈవెన్ హక్కులన్నీ హరించుకుపోతున్నాయి ఈ రాష్ట్రంలో. ఈవెన్ నామినేషన్స్ కెళ్ళడానికి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి మనం మన ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో చూసాం. సో ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఇక్కడ మనం గమనిస్తే ఈవెన్ సిపిఎస్ అండి, వీళ్ళు ఒక ప్యారలల్ గా ఒక సంస్థని రన్ చేస్తున్నారు. ఎందుకు మరి ప్యారలల్ గా ఇంకొకటి పెట్టారు చెప్పండి? భయం కాకపోతే, అభద్రతా భావం 100% వైసీపీకి వచ్చింది. అంటే ఇంత గతంలో ప్రభుత్వంలో ప్రభుత్వం స్టాఫ్, ప్రభుత్వ వాళ్ళకు ఒక జీతాలు ఉంటాయి. కానీ ఈ రోజు ఎప్పుడైతే సిపిఎస్ రద్దు చేయడంలో ఫెయిల్ అయిందో వైసీపీ, ఆ టీచర్స్ ని కూడా మీరు వేరే వాటికి వెళ్ళక్కర్లేదు, ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించి, ఎందుకు టీచర్స్ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వైసీపీకి, ఎలక్షన్స్ డ్యూటీ నుంచి తప్పించి ప్యారలల్ గా ఇంతకు ముందు వాలంటీర్ ఏమో 50 ఏళ్లకు ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు అది కాదండి. 565,000 మంది ఎవరి సొమ్మండి అంటే వీళ్ళు జీతాల కింద ఇచ్చుకుని స్టాఫ్ ని అపాయింట్ చేసేసుకుని పార్టీ పనికి వాడుకుంటున్నారు. మరి ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో అన్నా ఉందా? అదొక్కటే. ఎందుకంటే స్వచ్ఛందంగా చేస్తారు. ఇప్పుడు మాట్లాడితే మనకి ఉన్నారు, మాకున్నారు భారతీయ జనతా పన్నా ప్రముఖ్ నుంచి ప్రతిదీ ఉంటారు. కానీ స్వచ్ఛంగా నుంచే ఆ ఫార్ములా తీసుకున్నారు అని అంటున్నారు కదా. ఆర్ఎస్ఎస్ కి ఇలా 50 ఏళ్లకు ఒక ఒకళ్ళు ఉండే ఒక నిర్మాణం ఉంది ఆర్ఎస్ఎస్ సంస్థలకి లేదా బీజేపీ పరివారానికి, కాబట్టి అక్కడి నుంచే తీసుకున్నారని అంటున్నారు. అంటే ఒకటి, మా ఆ మొత్తం కాన్సెప్ట్ కాపీ అన్నది చేశారు, కానీ మాది స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకిను పెయిడ్ వచ్చిన వాలంటీర్స్ కి చాలా తేడా ఉందండి. అది జీతానికి అందులోనూ 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేదో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నంత బిల్డప్ ఇచ్చి అందరి యూత్ ని అసలు మొత్తం అప్లికేషన్స్ అన్ని తీసుకుని మీకు 10,000 చేస్తామని చెప్పి 5,000 ఇచ్చి వాళ్ళని ఈ విధంగా పార్టీ పనికి వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక రకంగా ఇదంతా కూడా వేరే ప్యారలల్ సంస్థ వాళ్ళు మొత్తం బిల్డప్ చేసుకుంటున్నారండి. ఇది చాలా, ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో చాలా వరకు ఇది కొత్తగా వస్తున్న డిగ్రీ ఇప్పుడు కొత్తగా గృహసారథులను పెడుతున్నారు ఇప్పుడు. అదే అంటున్నా, అవన్నీ కలిపే ఇప్పుడు 565,000 మంది అండి. అంటే ఇది ప్రజా సొమ్ము, ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ ని ఈ విధంగా పార్టీ పనులకు వాడుకుంటూ డబ్బుతో ఎంతకని ఎలా వీళ్ళు, ఇది ప్రజలందరూ గమనిస్తున్నారండి. అదొకటే, అదే మార్పు రావాలి. ప్రజలలో మార్పు వస్తేనే 2024 ఎన్నికలు దానికే మనకి ఒక ధీటుగా నిలుస్తుంది అని. మాణిక్యాలరావు గారు చివరిగా చెప్పండి. మేడ గారు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అన్నపూర్ణ రాష్ట్రం,
అన్నపూర్ణ రాష్ట్రం ఈ రోజు గంజాయి రాష్ట్రం. గంజాయి రాష్ట్రంలో తులసి మొక్కలాగా మురళీకృష్ణ గారు ఉన్నందుకు నేను కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. నేను అదే మాట్లాడదాం అనుకున్నాను మేడం గారు మాట్లాడేది. ఒకవేళ అలాంటి తులసి మొక్క రేపు ఉదయమే సజ్జల అంటే ఆయనకి ఏ స్థాయి సంబంధాలు ఉన్నాయో నాకైతే తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానివ్వండి, స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, అయ్యా ఈ అరాచకమైనటువంటి పదాలు వాడకండి, మేము వాళ్ళు దుష్ట శత్రుష్టమని లేకపోతే దత్తపుత్రుడని ముసలోడని వాడు వాడికి పుట్టలేదని వాడి అమ్మ మొగుడని లేకపోతే ఈ రాష్ట్రంలో ఒంటరిగా మీరు రాలేరని సింహం సింగిల్ గా వస్తుందని మీరు వాళ్ళకి అమ్ముడు పోయారు ఇలాంటి పదాలు, వ్యక్తిగత హననం చేసే పదాలు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పదాలు లేకపోతే వ్యక్తిగతంగా రెచ్చగొట్టే పదాలు మనం వాడకూడదని మురళీకృష్ణ గారు లాంటి వాళ్ళు వాళ్ళ పెద్ద నాయకులతో కనుక చెప్పించగలిగితే బాగుంటుంది. ఈరోజు చూడండి డిబేట్ లో ఆయన ఎంత చక్కగా ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానిస్తా ఉన్నాడు, ప్రతిపక్షాలు ఏ విధంగా పోటీ చేయొచ్చు అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన మాట వ్యక్తిగతమైనటువంటి మాటలాగా కనపడతా ఉంది. వ్యక్తిగతమైనటువంటి మాటలాగా కాకుండా ఆయన వైసీపీ ప్రతినిధిగా వచ్చాడు కాబట్టి ఎస్ ఇది వైసీపీ మాట, మేము ఎవరి మీద దాడులు చెయ్యం, మేము ఎవరిని వ్యక్తిగతంగా దూషించం, ఎవరిని పట్టం, ఎవరిని తిట్టం, దీనికి సంబంధించి కాదు కదా ఆయన మాట్లాడింది, పొత్తులకు సంబంధించి ఎంతమంది కలిసి వచ్చినా మాకేం ప్రాబ్లం లేదు రాండి మేము స్వాగతిస్తున్నామని అని చెప్పి చెప్పారు అంతే కదా. నేను ఆ మాట కూడా చెప్పానండి అజిత గారు, ఆ మాట కూడా వాళ్ళ పెద్ద నాయకులతో మాట్లాడిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు వాళ్ళు రాజకీయ పార్టీల మీద వ్యక్తిగతంగా ఎంత ఆనందం చేస్తా ఉన్నారు, ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు చూస్తా ఉన్నాం కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కొండబడే స్వేచ్ఛ, రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయాలు, వీటన్నిటికీ కూడా ప్రజాస్వామ్యంలో కొన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల ప్రకారం వెళ్తాయి. రాష్ట్రంలో కూడా హక్కులు ఉంటాయి, ప్రభుత్వానికి కూడా కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి, ఆ హక్కులు బాధ్యతని ప్రభుత్వం విస్మరించింది కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తా ఉంది, ఆ వ్యతిరేకతని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది, అది సరైనటువంటి పద్ధతి కాదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా వైసీపీ అనేది ఖచ్చితంగా ఇంటికో లేకపోతే వాళ్ళ నాయకుడు ఇంకో చోటుకో వెళ్ళటం సాధ్యం అనేది చాలా